హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మండే మార్నింగ్ 6:45 అవుతుంది టైం. సో ఇక్కడ చూసారా విండో మీద మాయిశ్చర్ అంతా ఎలా ఉందో, వాటర్ ఫుల్ ఎలా వచ్చాయో. సో అందుకే సరదాగా ఇలా రాస్తున్నాను గుడ్ మార్నింగ్ అని చెప్పి. సో ఇప్పుడు టైమింగ్ ఆల్మోస్ట్ 7 అవర్స్ ఉంది కదా, అయినా కూడా బయట చూడండి ఎలా ఉందో. సో ఇంకా నైట్ అయినట్టే ఉంది. ఈ మధ్య ఇంకా వింటర్ కాబట్టి డేలైట్ అనేది చాలా తక్కువ, 7:30కి అలా స్టార్ట్ అవుతుంది సన్రైజ్ అనేది. సో ఇంకా చల్లగా ఉంది కాబట్టి విండోస్ అన్నీ ఇంకా మరి జస్ట్ ఒకసారి మీకు అలా చూపించి క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత ఇంకా ఫ్లోర్కి హీటింగ్ ఆన్ చేస్తున్నాను. సో టెంపరేచర్ చూసారా, ఇంట్లో 23 డిగ్రీస్ ఉంది. ఇంకా తర్వాత చిద్వికి స్కూల్కి పంపించాలి కదా, ఇంకా దోశ బ్యాటర్ అది బయట పెట్టేస్తున్నాను. తర్వాత ఇంట్లో కసువులన్నీ ఊడ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. తర్వాత స్నానం అది చేసేసిన తర్వాత ఇంకా ఇవాళ మండే కదా, సో శివుడి సాంగ్స్ పెట్టేసి ఇంకా వామ్ వాటర్ అవి తాగేసాను. మార్నింగ్ నేను ఎవ్రీడే లైక్ స్నానం అది అయిపోయిన తర్వాత కంపల్సరీ ఒక పెద్ద గ్లాస్ నిండా హాట్ వాటర్ కాదు, జస్ట్ వామ్ వాటర్ అనేది తాగుతాను. ఇంకా తర్వాత ఇక్కడ మిల్క్ అనేది పెట్టేశాను. ఇంకా మిల్క్ పెట్టేసి ఇంకా నైట్ వాష్ చేసిన వెజెస్ అవన్నీ సర్దుతున్నాను. స్టవ్ మీద పాలు పెట్టాను కదా, ఇంకా అవి పొంగిపోకుండా చూసుకున్నట్లు ఉంటుందని చెప్పి ఇంకా ఈ టైంలోనే దేవుడి దగ్గర దీపారాధన పెట్టే కుందేలు అవన్నీ వాష్ చేసేసుకున్నాను. అలాగే దేవుడికి నైవేద్యం కోసం బనానాస్ అవి కూడా వాష్ చేసుకున్నాను. తర్వాత నా పూజ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అలా అవుతుంది. చిద్వి అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు. ఇంకా మార్నింగ్ టైమ్స్ చిద్వికి రామే స్నానం చేపిస్తారనమాట. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేది, ఇంకా పూజ అది ఉంటుంది కాబట్టి రామే స్నానం చేపిచ్చేస్తారు. కార్తీక సోమవారం అనే కాదు, ఎవ్రీ మండే అయితే ఆల్మోస్ట్ నా పూజ ఇలానే ఉంటుంది. జస్ట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ కార్తీక సోమవారం కాబట్టి కార్తీక పురాణం అది వింటాను. నా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు టైం 8:15 అలా అవుతుండే నా పూజ అయిపోయేసరికి. ఇంకా తర్వాత చిద్వికి హార్లిక్స్ అది మిక్స్ చేసి ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ. సో ఇవాళ వచ్చేసి నేను రామ్ ఇద్దరం తినమన్నమాట ఫాస్టింగ్. ఫ్రూట్స్ అవి తింటాము, నైట్ తింటాము, ఈవినింగ్ తర్వాత 6 తర్వాత తింటాము. చిద్వికి దోశ వేస్తున్నాను. సో చిద్వి వచ్చేసి ఒక దోశ తింటాడు, ఇంకొక దోశ బాక్స్లో పెడతాను. సో దోశ తిని మిల్క్ తాగేసి వెళ్తాడు. యాక్చువల్గా అయితే కిండర్ గార్డెన్లో పిల్లలకి మార్నింగ్ 10:00 అలాగా స్నాక్స్ ఇస్తారు, మరి 11:30కి లంచ్, మరి ఆఫ్టర్నూన్ 3:00కి స్నాక్స్ అవి ఇస్తారు. కానీ చిద్వి తినడు, అందుకే తన కోసం నేను బాక్స్ పెట్టి పంపిస్తాను. సో ఎవ్రీడే బాదం అనేది కంపల్సరీ, సోక్ చేసిన బాదం ఇస్తాను. సో ఒక 5 అలాగా బాదం ఇస్తాను, అలాగే ఒక దోశ కానీ ఇంకా 2 ఇడ్లీలు కానీ పెట్టి పంపిస్తుంటాను. సో అక్కడ స్నాక్స్ అయితే తింటాడంట, లంచ్ టైంలో తినడంట, అందుకే ఇంకా లంచ్ టైంలో ఇది తింటాడనమాట. మరి 1:00కి తీసుకొస్తాను చిద్వికి, అప్పుడు ఇంకా రైస్ తినిపిస్తాను. సో ఇక్కడ షుగర్ స్ప్రింకిల్ చేస్తానన్నమాట దోశ ఇలా కట్ చేసి పెట్టి, అలా అయితే తింటాడనమాట. సో లేదంటే మరీ చప్పగా ఉంటుంది కదా, అందుకే లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసినట్లయితే మొత్తం తినేస్తాడు. సో ఈ 5 నాప్కిన్స్ ఏంటంటే ఎవ్రీ మండే 5 నాప్కిన్స్ పెట్టి పంపిస్తే ఎవ్రీడే స్కూల్లో ఒకటి యూస్ చేస్తారు కదా, అది బ్యాగ్లో పెట్టి పంపిస్తారు. మరి మనం మండే రోజు వాష్ చేసి పంపించాలన్నమాట. సో ఒక రోజుకి ఒక నాప్కిన్ లాగా అలాగా. సో చిద్వికి ఇంకా రామ్ స్నానం అది చేపించేశారు. ఇంకా వీళ్ళు ఇంకా వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. చిద్వి తినిపిస్తున్నాను. సో లేయమంటే పడుకొని తింటున్నాడు, నిద్ర వస్తుందంట.
అస్సలు వేయాలనిపించదండి చలికాలంలో. ఇంకా మంచిగా వెచ్చగా ఉంటుంది, పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కప్పుకుంటాం కదా, హాయిగా పడుకోవాలనిపిస్తుంది. ఇంకా మనకే అతి కష్టం మీద లేచినట్టు ఉంటుంది. ఇంకా పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. సో అలాగ తింటున్నాడు, పడుకుంటున్నాడు. బొట్టునే పెడుతున్నాడు అమ్మకి. చిద్వి ఇలాగా డైలీ మార్నింగ్ వెళ్ళే ముందు కంపల్సరీ దేవుడికి దండం పెట్టుకుంటాడండి. సో అలా అలవాటు చేశాను. మరి ఎప్పుడైనా ఒకరోజు నేను మర్చిపోయినా కూడా వాడే గుర్తు చేస్తాడు. సో అదనమాట. ఇంకా చిద్వీని అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు రామ్ తీసుకెళ్తారు, ఆఫ్టర్నూన్ నేను తీసుకొస్తాను. వీళ్ళిద్దరు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయే వరకు హడావిడిగా ఉంటుంది. ఇంకా వన్స్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య ఈ టైం అంతా నాదే కదా ఆఫ్టర్నూన్ వరకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే నేను హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే అస్సలు వాడనండి హెయిర్ డ్రయర్ అనేది, కాకపోతే ఇంకా ఇప్పుడు వింటర్ కదా తప్పదు. లేదంటే ఆఫ్టర్నూన్ 3 అయినా కూడా హెయిర్ అలానే తడితడిగా ఉంటుంది ఆర్పకుంటే. సో అందుకే ఇంకా హెయిర్ డ్రయర్తో హెయిర్ అనేది డ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ బ్రౌన్ కలర్ది ఒక డ్రమ్ కనిపిస్తుంది కదా, అది చిద్వీకి స్కూల్లో వాళ్ళ టీచర్ చేపించిన యాక్టివిటీ అన్నమాట. ఎవ్రీ వీక్ 2 or 3 యాక్టివిటీస్ చేపిస్తారు అనుకుంటాను, అవన్నీ ఇంటికి ఇచ్చి పంపిస్తారు. సో చిద్వి యాక్టివిటీస్ తోటి మా బెడ్రూమ్ అనేది నిండిపోతుంది ఈ మధ్య. సో తర్వాత అయితే నేను ఇక్కడ ఫోన్ చూసుకుంటూ మిల్క్ తాగుతూ బాదం తింటున్నాను. సో ఇవాళ చెప్పాను కదా నేను అండ్ రామ్ ఇద్దరం కూడా ఫాస్టింగ్, సో అందుకే రామ్ కూడా మిల్క్ తిని బాదం మిల్క్ తాగి బాదం అది తిని వెళ్ళారు. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ లంచ్ చిద్వి తింటాడు కదా, సో చిద్వి కోసం సాంబార్ అది చేస్తున్నాను. తర్వాత ఇంకా అవి సాంబార్ కోసం కందిపప్పు నానబెట్టేసి వచ్చి నేను ఇక్కడ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా దానికోసం కాటన్ క్లీన్ చేసుకుంటున్నాను. విత్తనాలు ఉంటాయి కదా అందులో అది తీసేసుకొని. సో నాకైతే ఆ ఒత్తులు చేయడం రాదండి, అంటే నార్మల్గా మామూలు ఒత్తులు అయితే చేస్తాను. అవి 365 ఒత్తులకి చాలా సన్నగా చేస్తారు కదా, సో అది నాకు రాదనమాట. మా ఫ్రెండ్ శిల్ప చేసిస్తానంది, అందుకే ఇవి సీడ్స్ అవి తీసేస్తున్నాను. సో నేను మార్నింగ్ పూజ చేసినప్పుడు కార్తీక పురాణం వినలేకపోయాను టైం లేకుండే, అందుకే ఇప్పుడు ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ ఇవనేది తీసేస్తున్నాను. సో మేబీ నాకు కార్తీక పౌర్ణమికి కుదరకపోవచ్చు, సరే లాస్ట్ వారం రోజైనా పెట్టచ్చు అని చెప్పి 365 ఇంకా కాటన్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా స్టవ్ పైన కందిపప్పు అది పెట్టేసి ఇంకా బట్టలు ఉంటే కొన్ని అవి మడత పెట్టేశాను. ఇంకా ఈలోపు చూడండి ఈ స్టవ్ మీద మొత్తం స్టవ్ మీద పడి ఇంకా కింద కూడా పడిపోయింది, అంతా లీక్ అయిపోయి. సో ఓన్లీ పప్పుకు పెట్టినప్పుడు అయితే అస్సలు చాలా తక్కువ లీక్ అవుతుంది, ఓన్లీ కందిపప్పే కదా, కొంచెం క్వాంటిటీ వేసినప్పుడు ఇలా బాగా లీక్ అవుతుంది కుక్కర్ అనేది. ఇంకా అదంతా ఒకసారి తడి క్లాత్తో వైప్ చేసేస్తున్నాను. ఇంకా అది అలానే పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నట్లయితే మనకి అది మొత్తం డ్రై అయిపోతుంది కదా, మరి అప్పుడు క్లీన్ చేయడం టైం పడుతుంది. ఇంకా తర్వాత బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసేసాను, తర్వాత సాంబార్ కూడా రెడీ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఫైనల్గా కొత్తిమీర ఒకటి వేస్తున్నాను. సో నేను ఇంక ఇదంతా ఏం షూట్ చేయలేదు, ఇంకా ఈవినింగ్ కూడా చేసేసానమాట. సో సాంబార్ చేశాను, ఇంకా ఈవినింగ్ బజ్జి వేసుకుంటే ఇంకా సరిపోతుందని చెప్పి మిర్చి బజ్జీ వేసుకుందామని ఇంకా ఈవినింగ్ కూడా ఒకటేసారి చేసేసాను. చాలా బాగుంటుంది కదా మిర్చి బజ్జీతో సాంబార్ కాంబినేషన్, సాంబార్ అనే కాదు పప్పులో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మిర్చి బజ్జీ, మా ఫేవరెట్. తర్వాత షింకులో కొన్ని వెజిల్స్ ఉంటే అవి వాష్ చేసి ఇంకా స్టవ్ మీద అంతా పొంగిపోయిండే కదా అది కూడా క్లీన్ చేశాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మార్నింగ్ నుంచి బ్లాగ్ చూస్తూనే ఉన్నారు కదా, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. చిద్వీని స్కూల్ నుంచి తీసుకురావడానికని నేను వెళ్తున్నాను ఇప్పుడు, అందుకే రెడీ అయి ఉన్నాను. బయట చూస్తే బాగా చలిగా ఉన్నట్టుంది, టెంపరేచర్ 4 degrees చూపిస్తుంది, ఫీల్స్ లైక్ 2 degrees అంట. సో అదనమాట, ఇవాళ విండ్ కూడా ఉన్నట్టుంది చూస్తుంటే విండోలో నుంచి. సో ఈ వింటర్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం లోపల ఏ డ్రెస్ వేసుకున్నా బయట ఎవరు కనిపించదు అనమాట. సో చాలాసార్లు నైట్ డ్రెస్లోనే వెళ్ళిపోవచ్చు, అంటే లైక్ కింద ప్యాంట్ అయితే మాత్రం మనం జీన్స్ ప్యాంట్ వేసుకోవాల్సిందే, లోపల థర్మల్ వేసుకొని లేదంటే చలికి చస్తాము. సో పైన అయితే మాత్రం నేను మార్నింగ్ వేసుకున్న టీషర్టే వేసుకొని దానిపైన జాకెట్ వేసుకుంటే ఇంకా ఎవ్వరు కనపడదు మనం లోపల ఏ టీషర్ట్ వేసుకున్నది, ఏ డ్రెస్ వేసుకున్నది ఏమని.
సో అదనమాట అదొక ప్లస్ పాయింట్ ఈ వింటర్ లో. అండ్ మైనస్ ఏంటంటే అవన్నీ వేసుకోవడానికి రెడీ అవ్వడానికి ఒక అర్ధ గంట పడుతుంది గ్లౌజ్ లో అన్ని వేసుకోవడానికి. సరే పదండి, అయితే చిద్వీని తీసుకొని వద్దాం స్కూల్ నుంచి. అండ్ దానికంటే ముందు ఒక బనానా తినాలి, ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ ఒక కప్పు మిల్క్ అండ్ బాదం అవి తిన్నాను అదనమాట. సరే మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి, ఓకేనా? తర్వాత ఇంకా ఒక బనానా అది తినేసి చిద్వీని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇక్కడ పీజెస్ చూపిస్తున్నాను. సో ఎందుకు చూపిస్తున్నానంటే, ఎంత కోల్డ్ వెదర్లో అయినా కూడా, ఈవెన్ డిసెంబర్ అలాగా పీక్ వింటర్లో స్నో పడే టైంలో కూడా ఇవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. సో నాకు ఇంతకుముందు ఒకసారి డౌట్ వచ్చి నేను గూగుల్లో చూశానన్నమాట, ఇవి 0 డిగ్రీస్ కన్నా లోపల, ఐ మీన్ మైనస్ టెంపరేచర్ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వగలవంట. సో తర్వాత నా టీ మనీ కార్డులో అమౌంట్ అయిపోయింది, అది రీఛార్జ్ చేసుకుందామని పక్కన వెళ్తున్న దారిలో కన్వీనియంట్ స్టోర్కి వచ్చాను. రే కంసామిదా, జీబ్రా క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను సిగ్నల్ కోసం రోడ్ క్రాస్ అవ్వడానికి. సో మీరు చూస్తున్నట్లయితే నా హెయిర్ ఎగురుతుంది, అదే నేను మీకు చెప్తున్నాను చాలా చల్లగా ఉందని చెప్పి. ఇంకొక వైపు చూస్తే అసలు ఫుల్ సన్నీగా ఉందన్నమాట, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఎంత సన్ ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాడు, కానీ చలి మాత్రం అలానే ఉంటుంది. ఇదివరకైతే చిద్వీని తీసుకొచ్చేకి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్తుంటే, వచ్చేటప్పుడు బస్లో తీసుకొస్తుంటే, కానీ ఇంకా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బస్లోనే వెళ్ళి బస్లో వస్తున్నాను అనమాట. అయినా కూడా 2 టైమ్స్ బిల్లు పడదనమాట, అమౌంట్ కట్ అవ్వదు టీ మనీ కార్డులో నుంచి. అది ఎప్పుడు అంటే సేమ్ బస్సు మనం ఎక్కకూడదనమాట, అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ నెంబర్ బస్ ఎక్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ నెంబర్ బస్ ఎక్కితే మనకి బిల్ పడుతుంది. సో అదే వేరే వేరే బస్ ఎక్కాలన్నమాట, వెళ్ళేటప్పుడు వేరే నెంబర్ వచ్చేటప్పుడు వేరే నెంబర్ బస్సు. అది కూడా ఎప్పుడు హాఫ్ అన్ అవర్ లోపు అయితే మనకి అమౌంట్ కట్ కాదు, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయితే కట్ అవుతుంది. సో ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడానికి రీజన్ వచ్చేసి రామ్ వస్తున్నాడనమాట, లంచ్ టైం అనమాట, ఇప్పుడు 1 అవుతుంది కదా టైం. ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే, రామ్ మాస్క్ రివర్స్ పెట్టుకొని వస్తున్నారు. ఏం రివర్స్ పెట్టుకున్నావంటే అప్పుడు చెప్తున్నాడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాస్క్ మర్చిపోయి వచ్చాడంట, అక్కడ మెడికల్ స్టోర్లో కొనుక్కొని ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకున్నాడంట. సో ఎందుకు అంటే ఇక్కడ సీసీ కెమెరాల్లో చూస్తారు కదా, మరి ఫైన్ వేస్తారు, అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కొనుక్కొని పెట్టుకున్నానని చెప్తున్నాడు. పనికి అలాగా లంచ్కి వస్తారనమాట, ఇంక ఇవాళ లంచ్ ఏం చేయడు కాబట్టి ఫ్రూట్స్ అవి తినేసి వెళ్తాడు. ఇంకా నా బస్సు వచ్చింది, ఎక్కేసి చిద్వి స్కూల్ దగ్గరకు వచ్చాను. పిల్లల పేరెంట్స్కి ఒక పాస్వర్డ్ ఇచ్చింటారు, ఆ పాస్వర్డ్ టైప్ చేసి మనం అక్కడ నిల్చున్నట్లయితే కెమెరాలో చూసి ఈ మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేస్తారు. సో ఇక్కడైతే వీళ్ళకి క్రిస్మస్ డెకరేషన్ అంతా చేసేసారు చిద్వి వాళ్ళ స్కూల్లో అయితే. సో నేనైతే పెద్దగా ఏం షూట్ చేయలేదు, మామూలుగా అయితే షూట్ చేయొద్దంటారు వాళ్ళు, జస్ట్ వాళ్ళు లేరనమాట. ఇక్కడ పైన పైన ఒక్కడే చిద్వి వచ్చేలోపు, వాళ్ళ టీచర్ చిద్విని తీసుకొని వచ్చేలోపు జస్ట్ అలా షూట్ చేశాను. సో క్రిస్మస్ ట్రీ అన్నీ పెట్టేశారు, డెకరేషన్ అయితే క్రిస్మస్ డెకరేషన్ చేసేశారు. ఏం యాక్టివిటీ చేసావు ఇవాళ? వాట్ క్లే యాక్టివిటీనా? నచ్చిందా నీకు క్లే? ఎలా ఉంది టెక్స్చర్ క్లే? స్టిక్కీ ఉందా? ఇక్కడ గ్రే కలర్లో ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డొనేషన్ బాక్స్. మనకి ఏమైనా థింగ్స్ అవసరం లేదు అనుకుంటే, అవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే మనం ఇందులో వేసినట్లయితే, సో వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎవరికి నీడ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారనమాట. ఫుల్ కవర్డ్గా ఉంటుంది అది, వర్షం అది వచ్చినా కూడా లోపల థింగ్స్ ఏమీ తడిచిపోవు అనమాట. ఇందాక చెప్పినట్టు వచ్చేటప్పుడు వేరే నెంబర్ బస్లో, ఇప్పుడు వేరే నెంబర్ బస్లో వెళ్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే నేను ఇక్కడ టచ్ చేసినప్పుడు 0 పడుతుంది అనమాట, సో అమౌంట్ ఏమీ కట్ కాదు చూడండి, అందుకే నేను స్లోగా చూపించాను. సో అదనమాట, ఇక్కడ మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి కనెక్టివిటీ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ లోపు మనం వేరే వేరే బస్ ఎక్కినట్లయితే సెకండ్ బస్కి మనకి ఛార్జ్ అనేది పడదు. బాగుంది కదా? కాదు, ఎవరు ఎవరు ఇచ్చారు మీకు? టీచర్ ఇచ్చిందా? నువ్వు తీసుకొచ్చావా? అట్లా చెయ్యకూడదమ్మా. ఇందాక బస్సులో వస్తున్నప్పుడు చిద్వి అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు. ఏంటి నాన్న అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానని చెప్పాడు. సో ఆ క్లే అంట, సో అది నువ్వు తెచ్చావా టీచర్ నీకు ఇచ్చిందా అంటే, నేనే తెచ్చానని చెప్తున్నాడు.
అలా తీసుకురావడుదనా ఎందుకు తెచ్చావంటే మరి మీకు చూపించాలంటే నేను తీసుకురావాలి కదా అని అంటున్నాడు. సో అలా తీసుకురావడుదనా అంటే ఓకే అన్నాడు. మేము రెగ్యులర్గా బిగ్ బాస్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో చూస్తుంటాము. రామ్ లంచ్కి వస్తారు కదా, సో అప్పుడు పెట్టుకొని చూస్తుంటాం అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అవి తినుకుంటూ బిగ్ బాస్ అనేది చూస్తున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. చిద్వీకి తినిపించాను, పడుకోబెట్టాను. చిద్వి పడుకున్న తర్వాత నేను ఈ వ్లాగ్ ఎడిట్ చేయాలి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.